తహసీల్దార్ కార్యాలయంలో పెద్దదొరలుగా వ్యవహరిస్తున్న ఆర్ఐలు విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కలెక్టరేట్ ఉద్యోగుల లంచవర్ ధర్నా, దేశ ప్రగతిలో భాగస్వాములు అవుతున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్ డిమాండ్. ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికైన పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ విద్యార్థినులు జంగపల్లి సాత్విక, ఉప్పు వైష్ణవి అభినందించిన జిల్లా సైన్స్ అధికారి రవినందన్ రావు, గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, కరస్పాండెంట్ అల్లంకి రజనీదేవి. దేశవ్యాప్త సమ్మె భారత్ బంద్ లో భాగంగా పెద్దపల్లిలో కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ. రాష్ట్రంలో కేసీఆర్ కు పట్టిన గతే కేంద్రంలో మోడీకి పడుతుందన్న ఎర్రవెల్లి ముత్యంరావు. హనుమంతునిపేటలోని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర జరిగే స్థలంలో భక్తుల సౌకర్యార్థం బోర్వెల్ వేయించాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావును కోరగానే బోర్వెల్ మంజూరు చేసిన ఎమ్మెల్యే విజయరమణారావుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపిన జాతర కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు. హనుమంతునిపేట గ్రామంలో ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని తెలిపిన జాతర కమిటీ గౌరవ అధ్యక్షులు కంకటి రవికాంతారావు, జాతర కమిటీ అధ్యక్షులు పోల్సాని సుధాకర్ రావు.